Looking for a business phone system with no hassles? Want to save on your phone bills? Call VOIP office on 248-436-3600. That's 248-436-3600 and get your business telephone system in just one day. Looking for a fun place with friends? Stop at India Flavors for happy hour from 10 p.m. to midnight. Located at 29205 Orchard Lake Road, Farmington Hills, MI48334. Do you play cricket in town? India Flavors offers 10% off to all DCL players on buffet. India Flavors, best in town for Indian food. If you own or manage a medical practice and are looking for a medical biller who can help you collect payments on time, then look no further than Bill My Claims. Bill My Claims specializes in claims processing for all insurance carriers, including workers' comp and auto. Bill My Claims can help you get paid quickly and accurately. Bill My Claims specializes in dealing with payers so you can focus on what you do best, treating your patients. It's critical for providers to focus on delivering quality care with greater patient satisfaction since it affects your payments. Team with Bill My Claims are currently helping physical therapy, internal medicine, and family practices with their revenue cycle management. Bill My Claims can help with all your medical billing needs. Call us today at 734-237-3497 or go to www.billmyclaims.com. ప్రజాపక్షం ఇది ఎన్ఆర్ఐ గుంటూరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఓ రాజకీయ విశ్లేషణ డిసిఎల్ రేడియోలో. ఈ కార్యక్రమాన్ని మీరు డిసిఎల్ రేడియో అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వినవచ్చు. మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలనుకుంటే 248-264-3930 కాల్ చేయండి. 248-264-3930. Thank you. What makes a face beautiful? A beautiful smile, of course. Dr. Sirisha Smile Centers. Call 248-813-7700. That's 248-813-7700. Conveniently located in Troy and Farmington Hills. Schedule as per your convenience and timing. Come to Dr. Sirisha Smile Centers. We'll put a smile on your face. Good evening, everyone. DCL Radio samarpistunna మానస వీణ. మీ మనసుకు నచ్చిన కబుర్లతో కేపీ జాలిగామ, లక్ష్మి పేరి గారు. గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు, బాగున్నారా? గుడ్ ఈవినింగ్ కేపీ గారు, నేను బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి. సో ఐఎమ్ వెల్కమింగ్ యూ ఫర్ అవర్ ఫస్ట్ లైవ్ షో అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి ఫర్ ది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా ఆల్ ద బెస్ట్. గుడ్ గుడ్. సో మీకు మీ మనసుకు నచ్చిన కబుర్లు ఏంటండి ఈ రోజు? ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మన శ్రోతలకు ఏం వినిపించాలనుకుంటున్నారు మీరు? ఇవాళ ఒక చక్కటి టాపిక్ తో మొదలెట్టాలనుకుంటున్నానండి. ఆ టాపిక్ ఏంటంటే, నాకెంతో ఇష్టమైనది మరియు మనందరికీ చాలా ఆసక్తి కలిగించే, భావి తరాల వారికి మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన ఆసక్తి ఎలా కలిగించాలి అన్న విషయంపై మీరేమన్నా మీకు తెలిసిన విషయాలు చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రత్యేకంగా పిల్లలను కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఈ టాపిక్ ని నేను తీసుకురావాలనుకుంటున్నాను ప్రేక్షకుల ముందరికి. చాలా మంచి టాపిక్ అనుకున్నారండి. ఎందుకు వచ్చింది ఈ థాట్ మీకు ఈరోజు? అంటే ఆల్ ఆఫ్ సడన్ మీరు ఒకటేసారి మన ఇండియన్ కల్చర్ గురించి, మన భావితరాల పిల్లల గురించి మాట్లాడాలనుకుంటున్నారు, వాట్ ఈస్ ద రీజన్? రీజన్ అంటే, మనము మన దైనందిన కార్యక్రమ ప్రతిరోజు చేస్తున్న విషయాలలో, మన పనులలో మనము వృత్తిరీత్యా ఎక్కడికో ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చామండి. ఏ దేశం ఎగినా ఎందుకు కాలేదని అంటూ ఉంటారు కదా. మనదైన పద్ధతి సాంప్రదాయాలు మన వెంటే ఉంటాయి కదా. కానీ ఈ మధ్య కాలంలో అవి కొంచెం గాడి తప్పాయని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే నేను ఇవాళ లంచ్ చేస్తున్నప్పుడు నాకు చిన్న సంఘటన మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే అది కొంచెం నాకు కొంచెం బాధగాను కొంచెం భయంగాను అనిపించింది. అది విన్న తర్వాత ఎక్కడ లోపం జరుగుతోంది, దాన్ని ఎలా మనము శిక్షణ ఎలా ఇవ్వాలి మన పిల్లలకి, ఎక్కడ మనము బాధ్యత తీసుకోవాలన్న విషయంపై నాకు కొంచెం ఆలోచన కలిగింది. థ్యాంక్ గాడ్ ఈ రోజు మనకు లైవ్ షో ఉంటుంది కాబట్టి ఐ థాట్ ఇట్స్ ఎ గ్రేట్ టాపిక్ టు బ్రింగ్ ఇట్ టు అవర్ లిజనర్స్ అండి.
చాలా మంచిదండి. అంటే మీరు లంచ్ చేసేటప్పుడు మీ కొలీగ్స్ తోని మాట్లాడుతుంటే విషయం వినిపించిందా మీకు? అంటే మీరు ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ యూ షేర్ వాట్ ఎవర్ దాట్ యూ హావ్ హర్డ్ ఫ్రమ్ దెమ్? యా యా ప్లీజ్. థ్యాంక్ యూ. తప్పకుండా. ఏం లేదండి, ఎవరో ఒక నేబర్స్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారు అమ్మాయిని బట్టల విషయంలో చిన్న చిన్న బట్టలు వేసుకుంటూ పార్టీలకు వెళ్ళటం విషయంలో ఆయన మందలిస్తే ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చి తను ఇంటి నుంచి వెళ్ళిపోయిందిట. వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళ నాన్నగారిని వార్నింగ్ లాగా ఇచ్చిందట, ఇంకొకసారి ఇలాగా చేస్తే నేను పోలీసులకి కంప్లైంట్ చేస్తానని. సో ఆయన బతిమలాడి క్షమాపణలు చెప్పి ఇంటికి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అది మన తెలుగు అమ్మాయి అమెరికన్ అమ్మాయి అయిందంటే నేను అంతగా దానికి రియాక్ట్ అయ్యేదానికి కాకపోయిండవచ్చు. మన అమ్మాయి మన తెలుగు అమ్మాయి అన్నందుకు మన వయసులో ఆ పిల్లలు కూడా మన వయసు పిల్లలు అని నాకు తెలిసిన తర్వాత కొంచెం భయం వేసింది. అంటే మన పిల్లలు అలా చేయరు డెఫినెట్లీ, బట్ స్టిల్ ఎక్కడ లోపం వచ్చింది, ఎందుకు అమ్మాయి అలా ప్రవర్తించింది, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ లేక పేరెంట్స్ శిక్షణలో లోపమా, లేదా అంత దూరం నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్న ఒక ధీమానా ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. ఆ విషయంగా కొంచెం ఏదో మాట్లాడితే బాగుంటుంది మీలాంటి స్థిత ప్రజ్ఞలతోనూ మళ్ళా బహుముఖ ప్రజ్ఞాశాలతోనూ అనేసి నాకు అనిపించిందండి. మీరు అంత బాగానే ఉంది, లాస్ట్ కి కొత్త కొత్త వర్డ్స్ యూజ్ చేస్తున్నారండి, వాటి మీనింగ్ కూడా నాకు తెలియదండి మీరు అలా మాట్లాడతారేంటి. బట్ యూనో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్ స్మాల్ స్టోరీ అండి. అండ్ యాక్చువల్ గా అది కొద్దిగా మనలాంటి పేరెంట్స్ కి డెఫినెట్ గా ఒక స్కేరీ థాట్ కూడా. మనకు మనము ఎలా ఉన్నామంటే ఇండియాలో పుట్టి పెరిగి వచ్చాం కదండి ఒక 20-25 సంవత్సరాల వరకు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనము మన పిల్లలు కూడా మనలాగే ఇండియన్ కల్చర్ లోనే పెరగాలని కొంత అనుకుంటాము. అది అది ఎంతవరకు సమంజసం అనేది యూనో దేర్ ఇస్ నో రైట్ అండ్ రాంగ్ ఆన్సర్ అండి నాకు తెలిసిన ప్రకారం. ఎందుకనంటే మన ఇండియన్ కల్చర్ లో ఉన్న గొప్పతనము ఏ కల్చర్ లో లేదని నాకు ఫీలింగ్ అండి. అంటే అఫ్ కోర్స్ బీయింగ్ ఇన్ ఇండియన్ ఆర్ లైక్ నో వాట్ ఎవర్ దాట్ ఈస్, బట్ భారతీయ సంస్కృతి భారతీయ కళల పట్ల ఉన్న మనకు ఆ యొక్క మంచితనం చాలా దేశాలలో చాలా దేశాలు కూడా దాన్ని ఆచరిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యోగా లాంటివి తీసుకోండి, వాటిని అన్నిటి కూడా ప్రతి ఒక్క యోగా మన దగ్గర పుట్టింది, మన దగ్గర అక్కడ పాపులర్ కాకుండా ముందే ఇక్కడ పాశ్చాత్య దేశాలలో దానికి చాలా విలువలు ఉన్నాయి. అదే విధంగా అంటే అదొక్కటే కాదు చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, బట్ మీకు వచ్చిన యొక్క ఆ స్కేర్ ఏదైతుంది అంటే థాట్ ఏదైతుందో నాకు కూడా అనిపిస్తుందండి. ఎందుకనంటే మన పిల్లలే అలా బిహేవ్ చేస్తే ఏం చేస్తాము? సో వాట్ ఈస్ లైక్ నో అవర్ యాక్షన్ ఆర్ లైక్ నో రెస్పాన్స్ టు దాట్ అని నేను కూడా ఆలోచిస్తున్నానండి. అండ్ లక్ష్మి గారు మీరు మీరు మీరైతే ఎలా దానికి రియాక్ట్ అవుతారండి? అంటే వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? సపోజ్ మనకే జరిగింది అనుకోండి అలాంటి సంఘటన. నాకు ప్రత్యేకంగా నాకు మన సంస్కృతి పైన అపారమైన గౌరవం ఉందండి, చాలా పాటించాలని ప్రయత్నం చేస్తాను. కానీ మారుతున్న పరిణామాల కొద్దీ ఉద్యోగరీత్యా వృత్తిరీత్యా ఇంత దూరం ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత నాతో పాటు నా సంప్రదాయాలు కూడా నేను తీసుకొని రావాలనే ప్రయత్నం చేశాను, చేస్తున్నాను కూడా. వాటిని అనుసరించడానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను. అలాగే నా పిల్లలకు కూడా నా భావితరాలకి, మన పిల్లలే కదా మనకు భావితరాల వారసులు, వాళ్ళకి కూడా నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ నాకు అనిపించేది ఏమంటే మన సంస్కృతి సాంప్రదాయం అనేది దానికి ఏదో ట్రైనింగ్ ఇవ్వాలి అనేసి నేను ట్రైనింగ్ ఇవ్వాలి అని ఇప్పుడు అనిపిస్తున్నా కూడా మనకు అది రోజువారీ ప్రక్రియ అండి. ఇఫ్ యు లుక్ ఎట్ బ్యాక్ ఇన్ ఇండియా అంటే మన పూర్వకాలం అంటే మన ఏజ్ లో చూస్తుంటే మనకు మన సంస్కృతి అనేది ఒక మన జీవన శైలిలో ఒక అలవాటు లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా తాతగారు వాళ్ళు కానీ మా సూర్య నమస్కారాలు చేస్తారు లేవగానే, తర్వాత భోజన విధానంలో కానీ దీపారాధన కానీ ఇంకా ఎన్నెన్నో అసలు వాళ్ళు ప్రతిరోజు ఒక ఒకదైన ఒక క్రమశిక్షణతో ఉంటుంది వాళ్ళ జీవితం అనేది. అది ఇక్కడ లేదు వేరియస్ రీజన్స్, ఎందుకంటే అమ్మ నాన్న పని చేస్తున్నారు, పిల్లలు పొద్దున లేవటం వెళ్ళటం బిజీ అయిపోయింది, టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీనే లైఫ్ అయిపోయింది. సో అందువల్ల ఏమైతుందంటే మనకు ఆ ప్రక్రియ అనేది లోపిస్తుంది. దాన్ని మనం బయటికి తీసుకురావాలి, దాన్ని మన పిల్లలలో కూడా వాటిని పరిచయం చేయాలి అంటే
నిత్యం మనం వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఏం టీచర్ ఏదంటే అమ్మమ్మలు నాన్నమ్మలు పిల్లలకే గురువులు, వాళ్లే గురువులు కదా మన పిల్లలకి. వాళ్ళు పండగలు ఎలా చేస్తారు, ఉత్సవాలు ఎలా చేస్తారు, మనకు వివాహాలు ఎలా జరుగుతాయి, ఇలాంటి సంబరాలు మనం ఎంతో ఘనంగా చేసుకునేవాళ్ళం, ఎంతో సాంప్రదాయంగా చేసుకునేవాళ్ళం. అప్పట్లో మనం ట్రైనింగ్ చూస్తూ, ఇప్పుడు యూట్యూబ్ వీడియోలలో చూస్తూ చేసుకోవడము, లేదా ఇప్పుడు మనకు నిజంగా చెప్పాలి అంటే మనకు కనీసం పెళ్లి చేస్తున్నప్పుడు ఒక్కటైనా మనం ఆ కాలంలో పాటించే పద్ధతి నేను చూడట్లేదండి. అంత సాంప్రదాయంగా జరగట్లేదు. ఇప్పుడు ఎంతసేపు ఫొటోస్ తీసుకోవడము మీదనే దృష్టి ఉంటుంది. మంచి మంచి బట్టలు వేసుకోవడం, మంచి నగలు వేసుకోవడం, మంచి మేకప్ వేసుకోవడం తప్ప మన సంస్కృతి ప్రకారం మనం ఎలా చేసేవాళ్ళము అప్పట్లో, ఇప్పుడు అది లేదని నేను అనుకుంటున్నాను. అదంతా మనము బాధ్యత ఎక్కడ ఉంది అంటే వీటన్నిటిలో లోపించడం వల్ల కలిగే పరిణామాలే ఇది అని నేను అనుకుంటున్నాను. మార్పు నిజంగా మంచిదే అండి, నేను మార్పును చాలా సంతోషంగా ఆహ్వానిస్తాను. కానీ ఆ మార్పు కొంచెం వికృతమైతే అది కొంచెం కష్టంగా ఉంటుంది. దానివల్ల మనకు పరిణామాలు ఇంకా విపరీతంగా ఉంటాయని నా ఉద్దేశం. అంటే ఇదేమంటారు? నేను మీతో ఏకీభవిస్తూనే నేను ఒక మాట కూడా చెప్పాలనుకుంటున్నానండి మీతో, ఏంటంటే బి రోమన్ లైక్ ఇన్ రోమ్ అని చెప్పేసి అంటారు కదా. ఇప్పుడు మనం అమెరికాలో ఉంటున్నాము, అమెరికాలో ఉండుకుంటూ మన పిల్లల్ని ఇండియన్ కల్చర్ ను, ఇండియన్ సంస్కృతిని ఇంకా మనము వాటిని పాటించాలి, ఆ కళను నేర్చుకోవాలి అని వాళ్ళ మీద ఫోర్స్ చేస్తే బాగుంటుందా బాగుండదా అంటే మీ యొక్క అభిప్రాయం చెప్పండి దానికి. అంటే జస్ట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ దట్ వే సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. డెఫినెట్లీ అండి, మన మనకు నాకు తెలిసినంత వరకు సాంప్రదాయ కళలు చాలా ప్రాముఖ్యమండి. సాంప్రదాయంగా మనం చేసే మన నాట్యం కానీ, సంగీతం కానీ, ఇలాంటివి, లలిత కళలు కానీ, వీటికి మన సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత ఉంది. మన జీవన విధానంలో కూడా వాటిని ప్రతిబింబించాలి మన పిల్లల కోసం అని మనం చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఉన్నారు, మీరు అద్భుతమైన నాట్యం చేస్తారు, వాళ్ళు మీరు అరంగేట్రం కూడా చేశారు. సో అలాగే మా పిల్లలు సంగీతంలో నేర్చుకుంటున్నారు, సంగీతం నేర్చుకుంటారు. అలా ఈ కాలం కూడా మనం ఇంత కష్టపడి మనం ఎంతో శ్రమ పిల్లలకు క్రమశిక్షణతో నేర్పిస్తున్నాము, అది చాలా చాలా ముఖ్యమని నా ఉద్దేశం అండి. ఇలాగే మన సంస్కృతిని ఇలాగ మీరు చేస్తున్నట్టు ఇంకా నేను కానీ మన యూనో మన ఫ్రెండ్ సర్కిల్ లో కానీ మన నేబర్హుడ్ లో కానీ ఎంతో మంది ఇట్లా తెలుగు వాళ్ళు క్రమశిక్షణగా వాళ్ళ పిల్లలకి ఏదో నేర్పించాలని పెద్ద పేరున్న గురువుల దగ్గర తీసుకెళ్లి పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తున్నారు కదా. అలా అందరూ నేర్పిస్తూ మన సంస్కృతిని కొంచెం అదేంటి రెపరెపులాడుతున్న దీపం అంటారు కదండి, దానికి కొంచెం చేతులు అడ్డం పెట్టేసి దానికి వెలుగును ఇంకా పెంచుతూ ఒక దీపం నుంచి ఇంకొక దీపానికి, అట్లా ఇంకొక దీపం నుంచి ఇంకొక దీపానికి, మన దీపావళిలో దీపాల వరుస పెడతాను చూడండి. ఇలాగా సంస్కృతిని మనము మన తెలుగు సంస్కృతిని, మన దేశ సంస్కృతిని మనం ఇలాగే భావితరాల వారికి చేతులు అడ్డు పెట్టి అందించాలనేది అది నాకు చాలా ముఖ్యం అని నేను భావిస్తాను. ఆ రకంగా మనం తప్పకుండా మనము మన సంస్కృతిని జీవం పోయగలమని నేను భావిస్తున్నాను. మీరు చాలా బాగా చెప్పారండి. అంటే నేను ఇప్పుడు మన పిల్లలే కాకుండా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన డిట్రాయిడ్ నగరంలోని ఎంతో మంది మన తెలుగు తమిళ్ అంటే మన భారతీయ సంస్కృతి చెందిన అందరు పిల్లలు కూడా చాలా చాలా కళలలో వాళ్ళు రెగ్యులర్ గా మీరు అన్నట్టు అరంగేట్రాలు చేయడం కానీ, మ్యూజిక్ కన్సర్ట్స్ చేయడం కానీ, కర్ణాటక సంగీతం నేర్చుకోవడం కానీ, వీణ తబలా అవన్నీ నేర్చుకొని వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారండి. బెనిఫిట్ కావడం కారణం ఏంటంటే ఈ కళలు నేర్చుకోవడం వల్ల ఒక వాళ్లకు ఒక రొటీన్ అనేది అలవాటు అవుతుంది. అంటే వాళ్ళ మైండ్ కూడా చాలా అంటే ఒక జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పేసి కళలు మనకు నేర్పిస్తారండి చిన్నప్పటి నుంచి. అది కాకుండా ఇండియాలో మన ఇండియన్ కల్చర్ లో ఉన్న అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఫ్యామిలీ వాల్యూస్ ఆర్ హైలీ రెస్పెక్టెడ్ అండి. అండ్ త్రూ అవుట్ ది ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, అండ్ అక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఇండియన్ కూడా అబ్రాడ్కి వెళ్ళినా కూడా ఆ ఫండమెంటల్స్ ఇన్ డే టు డే లైఫ్ లో కంపల్సరీ మెయింటైన్ చేస్తున్నారండి. అదొక పెద్ద మనకు అసెట్ అది. ఆ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది మనకు ఉండడం వల్ల ఎలా అయిపోయిందనంటే మనము ఒక మంచి ఒరవడికి అలవాటు పడి మన పిల్లలు మనము మన 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 యొక్క సంస్కృతిని నిలబెట్టేందుకు దోహదపడుతున్నాయండి. అది కాకుండా మనకు
మన ఇండియాలో చూసుకుంటే మేబీ 1.3 బిలియన్ జనాలు ఉంటే దాంట్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ నో మిడిల్ క్లాస్ పాపులేషన్ అండ్ వాళ్లకు మన మధ్యలో ఉండే ఈ అంటే మ్యారేజెస్ కానీ తర్వాత ఈ రెగ్యులర్ సంబంధాలు కానీ దే ఆర్ ఆల్ లైక్ నో అరేంజ్డ్ మ్యారేజెస్ అండి. ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఒక ఒక ఫ్యామిలీ ఫ్యామిలీకి ఉండే వాల్యూ తర్వాత వాళ్ళు వాళ్ళ మధ్యలో ఉండే 3-4 జనరేషన్స్ వరకు కూడా వాళ్ళు ఒక సేమ్ హౌస్ హోల్డ్ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారండి. అండ్ ఆల్సో దే మెయింటైన్ ది ట్రెడిషనల్ సన్స్ అని అంటే ఇప్పుడు మామూలుగా మన దగ్గర మనకు వచ్చే ఆ మనకుండే రెస్పెక్ట్ తల్లిదండ్రులను ఇచ్చే గౌరవము అవన్నీ చూసుకుంటేనే అవన్నీ చాలా మంచి సంస్కృతి అండి మనది. ఆ మంచి సంస్కృతి నుంచి వచ్చాము కాబట్టి మనకు మన పిల్లలు కూడా అలాగే ఉంటే బాగుంటుంది ఏమన్న కోరికతోని మనకు పిల్లలకు మన పిల్లలకి మనకు తోచిన విధంగా వాళ్ళకి కళలు చెప్పడం నేర్చుకున్నామండి మనం. దానివల్ల ఎంతో ఎన్నో రకాలుగా మనము బెనిఫిట్స్ చూసాం కానీ ఎలాంటి డిసడ్వాంటేజెస్ చూడలేదని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు లక్ష్మి గారు? చక్కగా చెప్పారండి. నాకు కూడా కళలపై చాలా ఆసక్తి ఉంది. ఎంతో కళ అనేది ఇట్లకే సముద్రం అండి. ఎంత నేర్చుకున్నా తరగనిది. దానికి దానికి తోడు మనదైన సంస్కృతిపై మనకు అవగాహన కలగడమే కాకుండా నాట్యశాస్త్రం ఏం చెప్తోందంటే నాట్యం నేర్చుకోవడం వల్ల శారీరకంగా కూడా ఒక వ్యాయామం ఏర్పడుతుందట. అంగ సౌష్ఠవం కూడా పెరుగుతుంది అని చెప్తుంటారు పెద్దలు. నేను ప్రవచనాలు వింటున్నప్పుడు వాళ్ళు వాళ్ళ గొప్పతనం గురించి చెప్తూ అంతేకాకుండా ఇప్పుడు హలో అబ్సల్యూట్లీ కరెక్ట్ చెప్పారండి. దానికి తోడు ఇంకా మేధస్సు కూడా పెరుగుతుందంటే ఇప్పుడు సంగీతం మన 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 సంస్కృతిలో మన తెలుగు సాంస్కృతి ఏమంటారు క్లాసికల్ మ్యూజిక్ అంటాం కదండి మనం కర్ణాటిక్ మ్యూజిక్ అలాంటివి. నేనంటాను ఏ మ్యూజిక్ అయినా మ్యూజిక్ ఈస్ యూనివర్సల్. దెర్ ఈస్ నో లిమిటేషన్స్ అండ్ దెర్ ఈస్ నో కన్స్ట్రెయిన్స్ ఫర్ ఇది ఈ సంస్కృతి మంచిది ఈ సాహిత్యం మంచిది అనేది నాకు ఆ అభిప్రాయం లేదు. ఏ సంస్కృతి ఏ మంచి అనేది ఎక్కడి నుంచైనా నేర్చుకోవాలని నా అభిప్రాయం. నేను చెప్పదలుచుకున్నానంటే మేధస్సుకు మంచి వ్యాయామం ఉంటుంది మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల. అలాగే మనసుకి కూడా ఆనందము ఆహ్లాదము కూడా వస్తుంది. సో చక్కని పాటలు పాడడం వల్ల చక్కగా నృత్యం చేయడం వల్ల ప్రతిస్పందించని మనిషి అంటూ ఎవడు ఉండడని నా ఉద్దేశం అది. ఇప్పుడు మనము ఒక షోకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి. మనకు తెలియని షో ఇంకా అమెరికన్ షో వెళ్ళి కూర్చుంటే అక్కడ వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారు అనుకోండి చక్కగా వింటాం. అసలు ప్రింట్ ఆఫ్ సైలెన్స్ తో వెళ్ళి వింటాం. అలా అది ఏంటో మనకు తెలియకపోయినా అది ఎలా వాళ్ళు ప్లే చేస్తున్నారు దాని వెనకాల ఏంటి దానికి అర్థం ఏంటని తెలియకపోయినా సరే మనకు అదొక ఆనందం లోపల ఒక ఆహ్లాదం కలుగుతుంది. అలాగే మనదైన కళల పట్ల కూడా నాకు అదే విధమైన ఆనందం కలుగుతుంది. సో ఇట్స్ లైక్ మనం మన పిల్లలకి నేర్పించడం వల్ల బాహ్యంగా శారీరకంగా సౌష్ఠవం ఏర్పడము మేధస్సు కలగడమే కాకుండా ఆహ్లాదము ఆనందం కలగడమే కాకుండా దానివల్ల ఇంకా మీరు ఇంతకు ముందు చెప్పినట్టు లోపల కూడా యోగిక్ వాల్యూస్ కూడా ఉన్నాయనేసి చాలా మంది పరిశోధన చేసి వాళ్ళు చెప్పారండి. బుక్కులు కూడా రాశారు యాక్చువల్లీ. ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే కనుక సంగీతం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి నాట్యం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని అమెరికన్సే మన సంస్కృతి పట్ల వాళ్ళు రీసెర్చ్ చేసి బుక్కులు రాశారనేసి నేను చదివినానండి న్యూస్ లో. అవునండి, అది ఎందుకనంటే మన ఇండియన్ కల్చర్ అనేది అది 1000 సంవత్సరాల కిందటిదో అనేది అది తెలుసుకోవడం చాలా కష్టం అండి. ఎందుకనంటే ఎంతో మంది ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. ఆ చేస్తుంటే కూడా రీసెంట్ గా జర్మనీలో కూడా ఎన్నో పురాణాల అంటే ఎన్నో ఏళ్ల క్రితం వాళ్ళు అక్కడ కొన్ని అంటే ఇండియన్ సంబంధించిన అంటే మన హిందూ దేవుళ్ళ గురించి సంబంధించిన వాళ్ళ అవి శిలలు దొరకడం అనేది తెలిసిందండి. మొన్ననే తవ్వకాలలో బయటపడ్డావి. అంటే మన ఇండియన్ కల్చరు మొదటి నుంచి కూడా ఎక్కడి నుంచో అంటే ఎన్నో 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 తరాల నుంచి ఉందండి. అది చాలా స్ట్రాంగ్. అండ్ మనకు ఇప్పుడు ఏది మన హనుమాన్ చాలీసాలు రాస్తారు కదా, అంటే సూర్యుడికి మనకు ఎంత దూరం ఉంది అని చెప్పేసి అందులో ఒక శ్లోకంలో చెప్తారండి. అది కూడా అందులో ఉందండి. అంటే మన యొక్క శాస్త్రజ్ఞులు కానీ మన యొక్క కవులు కానీ మన యొక్క పూర్వీకులు కానీ వాళ్ళు మొదటి నుంచి కూడా చాలా ఇంటెలిజెన్సే కాకుండా వాళ్ళకు ఒక డిసిప్లిన్ అంటూ ఉంటుందండి. ఆ డిసిప్లిన్ ఎలా వచ్చిందనంటే ఈ యొక్క ఈ కళల పట్ల ఉన్న అవగాహన కళల పట్ల ఉన్న ఇంట్రెస్ట్ వల్లనే వాళ్ళు ఆ యొక్క నాలెడ్జ్ కానీ ఆ యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తనలు కానీ
అలా సత్ప్రవర్తన ఉండడం వల్లనే మనకు ఈ యొక్క కల్చర్ ఇంత స్ట్రాంగ్ అయింది నేను బిలీవ్ చేస్తుంటాను. అది కాకుండా ఈ కల్చర్ గురించి మాట్లాడుతుంటే ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి. ఇండియన్ కల్చర్ గురించి మాట్లాడుతున్నారు, మనం ఇండియన్ కల్చర్ గురించి మోర్ విషయాలు చెప్పుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా లక్ష్మి గారు? ఎందుకంటే బ్రేక్ తీసుకున్న తర్వాత మనం చాలా విషయాలు చర్చించవచ్చు, వాటి మీరేమంటారు? సో డిసిఎల్ రేడియో సమర్పిస్తున్న మానస విన్న మీ నన్ను మీ మనసుకు నచ్చిన కబుర్లకు ఒక చిన్న బ్రేక్, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. డిసిఎల్ రేడియో సమర్పిస్తున్న మానస వీణ మీ మనసుకు నచ్చిన కబుర్లతో కేపీ జాలిగామ అండ్ లక్ష్మి పేరి గారు. లక్ష్మి గారు, చూస్తుంటే మనకు ఎవరో కాలర్ లైన్ లో ఉన్నట్టుందండి. హలో, హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కేపీ గారు అండ్ లక్ష్మి గారు. నా పేరు శ్రీకాంత్ అండి, నేను డిట్రాయిట్ లో ఉంటాను. మీ గారు నమస్కారం సార్. మీ షో వింటున్నాను, లాస్ట్ వీక్ కూడా విన్నాను. కార్తీక మాసం గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా మంచిగా ఉందండి. అలాగే ఇవాళ షోలో ఇండియన్ కల్చర్ గురించి కానీ, డ్రెస్సింగ్ గురించి కానీ, లేకపోతే లైక్ మ్యారేజ్ సిస్టమ్ ఇలాంటివన్నిటి గురించి చాలా డీటెయిల్ గా ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇలాంటి షోస్ కానీ టాపిక్స్ కానీ ఇంకా మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ కాలింగ్ ఇదండి. ఎందుకంటే మీలాంటి శ్రోతలు మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ ని బట్టి మేము ఎంతో దాన్ని ఇంకా ఈ ప్రోగ్రామ్ ను ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. లక్ష్మి గారు, మీరు కూడా శ్రీకాంత్ గారితో మాట్లాడి తమ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. చాలా బాగా చేస్తున్నారండి, ఇలాంటి షోస్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను సార్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డీసీఎల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి. మీరు ఇండియన్ కల్చర్ గురించి ఇంత బాగా చెప్పారు కదా, అయితే కొంత ఇండియన్ ఫుడ్ గురించి కూడా చెప్తారా మాకు? ఎందుకంటే నేను భోజన ప్రియుండండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. మాకు ఇండియన్ ఫుడ్ అంటే ఎలా ఉంటుంది మీకు, మీకు అంటే మనం అందరం ఇండియన్సే, కాకపోతే అమెరికాకు వచ్చిన తర్వాత మీ ఫుడ్ హ్యాబిట్స్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా, లేకుంటే మీరు స్టిల్ యూఆర్ ఫాలోయింగ్ ఇండియన్ ఫుడ్, ఇండియన్ వంటకాలే చేస్తున్నారా ఇంట్లో, లేకుంటే మీ పిల్లలు, మీరు, మీ ఫ్యామిలీ తర్వాత ఎలా ఉందండి, చెప్పండి ఎలా చేస్తున్నారు మీరు? షూర్ అండి కేపీ గారు, చక్కటి ప్రశ్న. నేను మనం ఆ ప్రశ్న తీసుకునే ముందర మనొక కాలర్ మన కోసం వెయిట్ చేస్తున్నారు, వారిని మనం ఆహ్వానిస్తామా? షూర్ అండి, మీరు తీసుకోండి కాల్. హలో అండి. హలో అండి, లక్ష్మి గారు, నేను కృష్ణా చెల్మెల అండి. అండ్ హలో కేపీ అన్నగా అండ్ లక్ష్మి గారు, కృష్ణా చెల్మెల్ల, హౌ ఆర్ యు? ఐ థింక్ లైక్ యు నో యు ఆర్ ద పర్ఫెక్ట్ జోడీ ఫర్ దిస్ షో, సీరియస్లీ. ఎందుకంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకున్న టాపిక్ అల్టిమేట్, అది పర్ఫెక్ట్లీ సూట్స్ ఫర్ యూ. ఎందుకంటానంటే లక్ష్మి గారి కిడ్స్ ను చూసా, రైట్? హౌ ఐ మీన్ ఆ వాల్యూస్, ఆ కల్చరల్ వాల్యూస్ వాళ్ళ పిల్లలు చూస్తే తెలుస్తుంది. వాళ్ళ పిల్లలు పాటలు పాడతారండి, అయ్యో హా 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 హా, అన్ని మర్చిపోయి యాక్చువల్ గా మొత్తం రోజంతా కూర్చొని పాటలు వినొచ్చండి. ఎంత చక్కని పాటలు అంటే అప్పుడు ఎక్కడెక్కడో పాటలు వెతికి వెతికి ఆని ముత్యాలను తీసుకొచ్చి పాడతారు, ఆసమ్. సో అందుకే లక్ష్మి గారి పిల్లలు చూస్తే వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తారో కల్చరల్ కి, ఆమె వాళ్ళ పిల్లలను చూస్తే తెలుస్తుంది. ఇంకా కేపీ అన్న, మీ పిల్లలు అబ్బా డాన్సులు, వాళ్ళు డాన్సులు చేస్తున్నారంటే మొత్తం మన క్లాసికల్ డాన్స్, ఆహాహా, మైమరిచిపోయి యాక్చువల్ గా అక్కడ కూర్చొని ఇంకా చూస్తూనే ఉండొచ్చు యాక్చువల్ గా. సో అందుకే పర్ఫెక్ట్, అండ్ ఇలాంటి షోలు మీరు ఇంకా చేస్తూనే ఉండాలి. ఇంకా మొత్తం మన ఇగో మన డెట్రాయిట్ కానీ మన ఆల్ ఓవర్ యుఎస్ ఇది మొత్తం అందరూ వినాలి. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ లక్ష్మి గారు మీకు కూడా తమ్ముడు కృష్ణ, నువ్వు మాకు ఎంత ఇంతగా టైం తీసుకొని ఫోన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. బట్ నువ్వు రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ కూడా చేసావు కదా, అది కూడా చాలా బాగా వచ్చింది బ్రదర్. ఎందుకంటే బతుకమ్మ గురించి మన ఉమా గారు, తర్వాత స్వప్న గారిని, ఇద్దరిని ఇంటర్వ్యూ చేసావు, చాలా చాలా బాగుండింది అది. అండ్ థ్యాంక్ యూ, అండ్ ఐ వుడ్ లైక్ టు హియర్ యువర్ వాయిస్ ఆల్సో. అండ్ లైక్ నో మా పిల్లల గురించి, మా గురించి, ప్రోగ్రామ్ గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు మేము ఎంతో ధన్యులం. అండ్ కీప్ ఆన్ కాలింగ్ అస్, అండ్ థ్యాంక్ యూ వన్ మోర్ టైం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ లక్ష్మి గారు. చూడండి, మన లైవ్ ప్రోగ్రామ్ లో ఇద్దరు కాలర్స్ ఫోన్ చేశారు, అండ్ ఐ థింక్ మనకు మన మీద బాధ్యత కూడా పెరిగిందండి ఇప్పుడు. సో మీరు, మనం ఇంతకుముందు టాపిక్ మాట్లాడుతున్నాం కదా ఫుడ్ గురించి, మీరు ఇండియా నుంచి వచ్చారు, మీరు ఎంతకాలం ఇండియాలో ఉన్నారు, ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి? బిఫోర్ ఐ టాక్ అబౌట్ ద ఫుడ్. నేను 2001లో మేము పరంగా ఇక్కడికి వచ్చామండి. మా పని నుంచి ఇక్కడ డెట్రాయిట్ లోనే ఉంటున్నాము. మాది యాక్చువల్ రాయలసీమ, పొద్దుటూరు మాది. ఓకే. సో మీరు ఇంకా రాయలసీమ వంటకాలే చేస్తున్నారా ఇక్కడ, మీరు లేకుంటే అమెరికన్ వంటకాలు ఏమైనా చేస్తున్నారు? నాకు రాదండి అమెరికన్ వంటకాలు, నేను అచ్చ తెలుగు రాయలసీమ వంటలు చేస్తాను. నాకు బయట తినడం కూడా చాలా తక్కువ, నాకు సరిపడదు. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి అదొక అలవాటు. అంటే బేసిక్ గా వెజిటేరియన్స్ అన్నాక కొంచెం అది ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారంటే చాదస్తం అంటారో మరి ఏమంటారో నాకు తెలియదు. కానీ చాలా మంది ఫ్రెండ్స్, నా ఆఫీస్ లో కొలీగ్స్ నేను నన్ను హేళన చేస్తూ ఉంటారు, ఇంతకాలమైనా ఇంకా మారవా నువ్వు అనేసి. బట్ నాకు నచ్చదండి బయట తినడం. కానీ కొంచెం చేంజెస్ చేసుకోవడం కూడా నాకు చాలా కష్టం అండి. అందువల్ల ఇంట్లో నా పిల్లలకు కూడా నేను అదే అలవాటు చేశాను. వాళ్ళు కూడా ఇప్పుడు అచ్చంగా మా ఇండియాలో మనం అయితే ఏం చేసుకుంటాము ఇప్పుడు కూడా అదే చేసుకుంటాము. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినడం చాలా తక్కువ, లేదండి. ఏంటంటే కాదండి, ఎంతో కష్టపడేది పొద్దున్న లేచి ఆఫీస్ కు వెళ్ళి కష్టపడి ఇంటికి వచ్చి కష్టపడేది. ఎందుకోసం అంటే మనం తినడానికే కదండి, ఏదో సామి చెప్పినట్టు కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు. సో అది ఇక ఒక్క పూట వేడిగా చేసుకొని తినకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 1 వీక్ తినే వాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్. నాకు అది ఎందుకో ఆ కల్చర్ నేను ఇంకా వంట పట్టలేదు, వంట పట్టదు కూడా. ఎందుకంటే మనం బతికే నన్ను నాళ్ళు ఫ్రెష్ గా తింటే అదొక తృప్తి అండి, అన్నం తినడం అనేది. అది కూడా నేను నాకు ఇష్టమైన నా చేతితో వండుకొని నా చేత నా పిల్లలకు నా ఫ్యామిలీకి పెట్టడము, ప్లస్ ఒక పూట కలిసి అందరం కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళ వాళ్ళ డే టు డే రొటీన్ వర్క్ విషయాలు మాట్లాడుకుని నవ్వుకుంటూ తినడంలో ఉండే తృప్తి లెఫ్ట్ ఓవర్స్ చేసుకొని తినడంలో ఉండదని నా నమ్మకం. అదే కాకుండా సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకలు మన మన వంటకాలండి. అది నేను అందుకొరకే రండి మీ దగ్గర నుంచి వినడానికి అది చెప్పానండి. ఇప్పుడు మీరు ఈ వంటకాలు అన్నారు కదా, ఈ వంటకాలు ఎలా చేసుకున్నా కూడా సాయంత్రం అందరం ఒక ఫ్యామిలీ లాగా కూర్చొని తినడం, మాట్లాడుకోవడం, తర్వాత ఆ రోజు జరిగిన విషయాలు చెప్పుకోవడం, దానివల్ల ఏమైందంటే ఫ్యామిలీ వాల్యూస్ పెరగడమే కాకుండా మనకు ఒకరి మీద ఒకరి ప్రేమానురాగాలు కూడా చాలా పెరుగుతాయండి. అంటే ఇప్పుడు మీరు అన్నప్పుడు ఫ్రెష్ వంటకాలు చేస్తున్నారు కదా, ఫ్రెష్ వంటకాలు మీకు కొద్ది కష్టతరమైనా కూడా దానితోని మీకు వచ్చే ఆనందం అనేది అది 1000 రెట్లు ఉంటుందని నా అభిప్రాయం కూడా. చాలా చక్కగా చెప్పారండి. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ వాట్సాప్, ఈ ఫేస్బుక్స్, ఇంకా పిల్లలకు చెప్పాలంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ యాప్స్ చూసుకుంటే నాకు కళ్ళు తిరుగుతాయి. ఇప్పుడు ఉన్నదానికే మన వల్ల కావట్లేదు టైం మేనేజ్మెంట్. పిల్లలకి ఇంకా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఏదో స్నాప్ షాట్స్ అని ఏంటివే. నా ఉద్దేశం ప్రకారం నేను ఒక చోట ఒక లైన్ చదివానండి, చరవాణి వచ్చిన రోజుల్లో చరవాణిని కర్ణ పిశాచి అని చమత్కారంగా ఒక లైన్ రాశారు న్యూస్ లో. అది యాక్చువల్ గా వాళ్ళు జోక్ చేసి రాశారో ఎలా రాశారో తెలియదు, అది యాక్చువల్ గా కరెక్ట్ అని నా ఉద్దేశం. అది పిశాచమే, ఎందుకంటే అది ఒకసారి మనకు పట్టిందంటే మనం దాన్ని వదిలించుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది. నిజానికి మనము సాంకేతికతను ఎంత అభినందించినా సరే మన చేతిలో మనం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం ఈ మధ్య కాలంలో. అది ఒక అద్భుతమనే నేను చెప్పగలను. మన ఫోన్ మన చేతిలో ఉంది అంటే మన ప్రపంచం మన చేతిలో ఉంది. ఇప్పుడు ఎన్నో విషయాలు తెలిసిపోతున్నాయి మనకు. మనకు యాక్చువల్లీ మీడియా కూడా మన చేతుల్లో ఉండిపోతుంది. ఒకప్పుడు మీడియా అంటే ఏంటంటే మనకు చాలా అందరినీ ఇంత దూరంలో ఉండేది. మీడియా దగ్గర వెళ్లాలన్నా, మనకి ఏదైనా అభిప్రాయం ఉంది దాన్ని మనం ప్రజలకు చేరవేయాలన్నా కానీ అంత ఈజీగా ఉండేది కాదు. ఇప్పుడు నీకేదైనా విషయం తెలిసింది అంటే మనం ఫేస్బుక్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాం. అంత డెవలప్ అయింది టెక్నాలజీ, అంత డెవలప్ అయింది మనకు మన సాంకేతిక ప్రవాహం అనమాట. కానీ అదే లైన్ ఆఫ్ అదే కోణంలో చెప్పాలి అనుకుంటే అవి మనల్ని మన సమయాన్ని మొత్తం తినేస్తున్నాయని నా అభిప్రాయం. మీరు నాతో ఏకీభవిస్తారా? యా, ఒకప్పుడు మనం పొద్దున్నే లేచి మనం ధ్యానం చేసుకోవడము, అనుష్ఠానం చేసుకోవడము, లేదా సంధ్యావందనం చేసుకోవడము మన ఇంట్లో ఉండేది, పూజ చేసుకోవడము, దీపం పెట్టుకోవడం.
ఈ కాలం ఏమైపోయిందంటే ఆ టైం లేవగానే మనము మీరు మీరు నిజంగా చెప్పండి, మనం లేవగానే ఫస్ట్ మనం ఫోన్ చూసుకునే కదా లేస్తున్నాము, తర్వాత వాటికే పరిమితం అయిపోయినాం, వాటికే అంకితం అయిపోతున్నాం. కార్లో కూర్చున్నా ఫోనే ఉంటుంది, మనము ఆఫీస్ లో ఉన్నా ఫోనే ఉంటుంది. ఒక ఒక నియమం అనేది, ఒక పద్ధతి అనేది లేకుండా అయిపోయిందని నా యొక్క అభిప్రాయం. మనదే ఇట్లా ఉంటే ఇంకా మన యువత, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ గురించి చెప్పడం అనేది ఇంకా చెప్పాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది. మీరేమంటారు? సో డెఫినెట్ గా అండి, ఇప్పుడు టెక్నాలజీ చేంజెస్ ఇన్ గుడ్ వే అండ్ బ్యాడ్ వే అండి. మనకి ఏంటంటే ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాం ఇప్పుడు జనాలు. ఇప్పుడు ఒక 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 టేబుల్ మీద నలుగురు కూర్చొని భోజనం చేసేటప్పుడు కూడా నలుగురి మధ్యలో నాలుగు ఫోన్లు ఉంటాయి. వాళ్ళు కనీసం మాట్లాడుకోకుండా అక్కడక్కడే టెక్స్ట్ చేసుకోవడము, వాట్సాప్ అవి చూసుకోవడము, తర్వాత ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుందనంటే ఈ యొక్క మనుషుల మధ్యన బంధాలు బాంధవ్యాలు చాలా దూరం అయిపోతున్నాయని నాకు కూడా ఒక ఫీలింగ్ ఉందండి. కనీసం అట్లీస్ట్ మనం, నాట్ ఓన్లీ ఇది ఒక ఇండియన్ కల్చర్ గురించే కాదండి, ఇది ఇట్ అక్రాస్ ది వరల్డ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ ఏంటంటే ఈ యొక్క కొత్త టెక్నాలజీ వాటి యొక్క మన వస్తువులతో, సెల్ ఫోన్స్ కానీ లైక్ ఐప్యాడ్స్ వాట్ ఎవర్ దాట్ అవన్నీ మన చేతిలో మనకు అందుబాటులో ఉండడం వల్ల మనకు ఎవ్రీథింగ్, అంటే మనం అది లేకుంటే మనకు లైఫ్ లేదన్న ఫీలింగ్ వచ్చేసిందండి. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఇవన్నీ లేకుండా మనం అందరం చిన్నప్పుడు మనం ఆడుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉండేవాళ్ళం, ప్రేమతోనే ఉండేవాళ్ళం, ఇప్పుడు అవి ఉన్నాయా లేవా అనిపిస్తుందండి. సో వాటిని దూరం చేయకుండానే మనం వాటికి దూరంగా ఉంటే బాగుంటుందేమో నా అభిప్రాయం. అంటే అది చాలా డిఫికల్ట్. చెప్పండి. సారీ, నేనేమంటున్నానంటే మీరు అన్నారు కదా పొద్దున్నే లేచి మనకు ఫస్ట్ థింగ్ వెదర్ పక్కకు ఎవరున్నారు ఏం చూడకుండా ఫస్ట్ మనం ఫోన్ చూసుకుంటాం. ఫోన్ చూసుకొని ఆ తర్వాతనే రెస్ట్ ఆఫ్ ది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో కనీసం అట్లీస్ట్ అంటే నాకు తెలిసిన చెప్తున్నాను ఏంటంటే పడుకునేటప్పుడైనా కనీసం మన మన ఫోన్లు పక్కకు పెట్టకుండా, ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ యాక్సిడెంట్స్ హ్యాపెన్ రీసెంట్లీ. మనకు ఫోన్ బెడ్ మీద పెట్టుకొని, ల్యాప్టాప్ బెడ్ మీద పెట్టుకొని పడుకొని, ఆ ల్యాప్టాప్ అదే ఛార్జింగ్ అలా కంటిన్యూ ఉండి ఆ బెడ్ తలగబడి వాళ్లకు చాలా డ్యామేజ్ అయిన అవకాశాలు కూడా, మనకు ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి కదండి. అలాగే అంటే ఈ ఫోన్స్ దగ్గర ఉండడం వల్ల వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం ఎన్నో వాట్సాప్ మెసేజెస్ కానీ చాలా రీసెంట్ గా చూస్తున్నాం కదా. నాకు మన పిల్లలకు కానీ మన అందరికీ, మన తెలుగు కాకుండా భారతీయ మిత్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఈ సెల్ ఫోన్స్ అలాంటివి ఏమి ఉంటే వాటిని పక్కకు పెట్టి కనీసం పడుకునే ముందన్నా వాటికి దూరంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. నేను కూడా ఏమంటానంటే సమయము కొంచెం ఔచిత్యము పాటిస్తే బాగుంటుంది అంటాను. ఎందుకంటే చివరికి చిన్న చిన్న పిల్లలు కూడా వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. ఐప్యాడ్ అంటారు, టాబ్లెట్ అంటారు, ల్యాప్టాప్ అంటారు. చేతికి ఒక్కొక్కళ్ళ చేతిలో, ఒక ఫ్యామిలీలో ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్కటి ఉంటుంది. వాళ్ళు అల్లరి చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారే కానీ అదొక యూనో భయంకరమైన మనస్తత్వం అని, దానివల్ల ఎంతో దుష్ప్రభావం ఉంది అనేసి గమనించడం లేదని నా అభిప్రాయము. ఒక క్వశ్చన్ అండి నాకు, అంటే మీరు ఇంతకుముందు వంటకాల గురించి మాట్లాడారు కదా, మనం ఊర్లో ఇంతకుముందు పెళ్ళిళ్ళు పేరెంటాలు జరిగినప్పుడు మీకు గుర్తుందా మనం అరటి ఆకులో భోజనాలు తినడం అనేది గుర్తుందా? అది అలాంటివి ఇక్కడ ఎప్పుడైనా చేశారా మీరు, అంటే రీసెంట్ గా ఎప్పుడన్నా మీరు అలాంటి అవకాశం వచ్చిందా మీకేమన్నా? అండి మీరు చక్కగా అసలు చాలా రైట్ ఆన్ టైం అంటారు చూడండి, బాగా గుర్తు చేశారు. శనివారం రోజు మేము రుద్రాభిషేకం కెళ్ళాము, చాలా పద్ధతిగా చేశారండి రుద్రాభిషేకం. 11 సార్లు రుద్రం చదివారు, అది కూడా ఉపవాసం ఉండి చేశారు. పొద్దున మనం 9:30 మొదలెడితే రాత్రి 9:30 వరకు చదువుతూనే ఉన్నారు. మళ్ళా 11 సార్లు హనుమాన్ చాలీస, లలిత సహస్రనామం. ఎంత అద్భుతంగా చేశారు, ఇప్పటి వరకు నేను కనీ ఎరగలేదండి. అంత గొప్ప పూజ, అది నేను పాల్గొంటాను అదృష్టంగా భావిస్తున్నాను. నేను అక్కడ వాళ్ళు అలా చేయడమే కాకుండా వాళ్ళు అందరికీ సాంప్రదాయపరమైన వంటకాలు సాంప్రదాయబద్ధంగా వడ్డించారు. మడుగు పెట్టుకున్న మగవాళ్ళు, పొద్దున్నీ ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేసిన మగవాళ్ళు అందరికీ అరటాకులు వేసి అవపోషణం చేసి వడ్డించారు. చాలా 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 అసలు అది చూడగానే నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఇంకా మనం ఒక పక్క భయపడుతున్నాం ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, ఇలాంటి పిల్లలు తల్లిదండ్రుల్ని వ్యతిరేకంగా గొడవ చేస్తున్నారని. కానీ ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది
ఇంకా మన సంస్కృతి నిలబెట్టడానికి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, మనకేం ధోకా లేదు, మనకేం భయం లేదు, మనం కూడా చేయాలి, మనం కూడా వీళ్ళతో చేతులు కలపాలి అన్న ఒక ఆనందం ఉంది. డెఫినెట్లీ అండి, ఇక్కడ ఇంకా ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. మనం మనకు తెలియదు, మన దృష్టికి రాలేదు, కానీ ఇండియా నుంచి చెప్పిస్తారట వాళ్ళు, అరిటాకులు ఇండియా నుంచి చెప్పించు చేయించారు అదే పనిగా. యా, యాక్చువల్లీ మీరు చెప్తుంటే నాకు కూడా ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చిందండి. ఒక 2 మంత్స్ క్రితం వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ చేసేటప్పుడు మామూలు భోజనాలు పిలిచారండి. ఆ రోజు కూడా మీరు చెప్పినట్టు విధంగా పంక్తి భోజనం పెట్టాడు మా అందరికి, అరిటాకులు వేసి ఇండియా నుంచి అరిటాకులు తెప్పించి వాళ్ళు మొత్తం అన్ని వడ్డించి మాకు ప్రతి ఒక్కరు లైక్ అన్ని పప్పు కూర చారు అన్ని ప్రతి ఒక్కరు వడ్డించి ఒక పెళ్లి భోజనం పెట్టాడండి. నాకైతే ఆ రోజు అనిపించింది హౌ ఐ మిస్ ఇండియా అని చెప్పేసి. అంటే ఐ డోంట్ నో ఇప్పుడు ఇప్పటికీ ఇండియాలో చేస్తున్నారో లేదో అలాంటివి, కానీ అది ఆ ట్రెడిషన్ మాత్రం చాలా మంచిది. అరిటాకులో భోజనం చేయడం అనేది అసలు ఎలా అండ్ చాలా సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయండి, ఉన్నాయని తెలిసిందండి. ఇప్పుడు మనం మామూలుగా చేతులలో పట్టుకొని అంటే ఈ డిస్పోజబుల్ ప్లేట్స్ లో తింటాము, వాటి వల్ల ఎంతవరకు మనకు మంచిదో తెలియదు కానీ, బట్ ఈ అరిటాకులు వాటి వల్ల ఎలాంటి హానికరం ఉండదు అని చెప్పేసి పూర్వీకులు చెప్తుంటారు. అది అది ఒక బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ దట్ ఐ హావ్ ఎవర్ డన్ ఇన్ ఇండియా అండి. ఆఫ్ కోర్స్ నేను రీసెంట్ గా అమెరికాలో చేశాను కాబట్టి అది గుర్తుకొచ్చి మీతో మాట్లాడాలనుకున్నాను ఫుడ్ గురించి. ఇంకా చాలా మంది చేస్తూ ఉన్నారులేండి. మీరు ఇంకా వేరే ఏదన్నా ఫంక్షన్ లో ఇలా తిరగడం అలా చూసారండి? అంటే మన సంస్కృతికి భిన్నంగా జరిగి మీకు బాధ కలిగించిన విషయం ఏమైనా జరిగిందంటారా? అంటే ఒకటి నేను అబ్జర్వ్ చేస్తున్నానండి, ఇప్పుడు మన ఇండియన్స్ మోస్ట్ ఆఫ్ ది అంటే మన ఫంక్షన్స్ కానీ ఇక్కడ డెట్రాయిట్ లో లేకుండా షికాగోకి వెళ్ళినప్పుడు అక్కడ ఫంక్షన్స్ కూడా, కానీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఫాలోయింగ్ అవర్ ఇండియన్ ట్రెడిషన్స్ అండి. నాకు ఐ హావ్ నాట్ సీన్ ఎనీ వేర్ అవర్ పీపుల్ ఆర్ లైక్ నో మిస్యూజింగ్ ఇట్ అండ్ లైక్ చాలా వరకు మన ట్రెడిషన్ ఫాలో కావడానికే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలతో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ తినడం వల్ల నాన్ వెజిటేరియన్ తింటుంటారు, బట్ వెజిటేరియన్ వంటకాలలో కానీ ఈ యొక్క ఈవెన్ క్యాటరింగ్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా కేర్ఫుల్ గా వాళ్ళు దాన్ని ఆర్డర్ చేస్తూ మన ఇండియన్ కల్చర్ ఇండియన్ ఫుడ్ ను మనం మెయింటైన్ చేస్తున్నారండి, వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తున్నారు. నాకు తెలిసైతే ఐ హావ్ నాట్ సీన్ ఎనీ నెగటివ్ థింగ్స్ అండి, ఐఎమ్ నాట్ రికాలింగ్ ఎనీథింగ్ రైట్ నౌ. నాకైతే కొన్ని ఇలాంటి దురదృష్ట కథ సంఘటనలు మొదలై ఐ మీన్ చోటు చేసుకున్నాయి, ఎదురుపడ్డాయా మీకు? పండగకు వెళ్ళినప్పుడు వాళ్ళు నాన్ వెజ్ పెట్టడము అది నాకు నచ్చలేదు. నాకు బేసిక్ గా ఆల్రెడీ ప్యూర్ వెజిటేరియన్, దానితో ఒక్కొక్కసారి ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఒక ట్రే వెజ్ దాని పక్క నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ అట్లా పెడితే కూడా నా వల్ల కాదండి. నేను అలా పెట్టడం ఏంటో అసలు కొంచెం అన్నా వాళ్ళకి మన మీద ఎలాంటి టెన్షన్ లేదా అనిపిస్తుంది. మందు పెడతారు, ఆ మందు అనే కొన్ని కొన్ని మనము పండుగ అన్నప్పుడు ఆ పండుగ వాతావరణం ఉండాలి, పండుగ అనేది పద్ధతిగా చెప్పుకోవాలని నా ఉద్దేశం. అలాంటి చూసినప్పుడు నాకు ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది. ఈ ఈ సీరియస్ టాపిక్ నుంచి ఒక చిన్న జోక్ చెప్పమంటారా? చెప్పండి. సో ఆఫ్రికా నుంచి ఒక ఫ్రెండ్ వచ్చాడటండి భోజనానికి. వాడు అడిగాడట, మీకు వెజ్జా, మీరు వెజ్జా నాన్ వెజ్జా అని అడిగాడట. అప్పుడు ఆ ఫ్రెండ్ వాళ్ళ అతను వచ్చేసి మా ఇంట్లో అంతా ప్యూర్ వెజ్ అంటే నాలాంటి టైప్ అనమాట అని చెప్తే ఆఫ్రికా ఫ్రెండ్ ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అన్నట, ఓ ఐ లైక్ టు ఈట్ ఇండియన్ డిషెస్ అని ఆయన తీసుకెళ్ళారట. సరే ఆయన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆఫ్రికన్ ఫ్రెండ్ వచ్చి భోజనానికి కూర్చున్న తర్వాత అరిటాకు వేసి నీళ్లు పెట్టి ఈ ఓనర్ ఇంటికి లోపలికి వెళ్ళి భోజనం అవి తీసుకురావడానికి వెళ్ళేసరికి అతను మొత్తం అరిటాకు అంతా తినేసి చేతులు కడుక్కోవడానికి ఈయన ఓనర్ వెళ్ళి ఏంటి అప్పుడే ఏమైపోయింది ఇక్కడికి వచ్చేసంటే ఆకు భలే టేస్టీగా ఉంది అన్నాడు. వాళ్లకు అంటే ఎవరో నాకు జోక్ పంపిస్తే బాగా నవ్వొచ్చింది. అంటే నేను అప్పుడు నేను ఇమీడియట్ గా వాళ్ళకి రిప్లై ఏం పెట్టానంటే ఇలాంటి వాళ్ళని నేను 100 మందినైనా నేను అరిచి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది నాకు, నేను వాళ్ళు ఇదేది అరిటాకు వాటర్ ఏం వండక్కర్లేదు కదా. అది కాదండి, నేను మీ ఇంటికి వస్తే అరిటాకుతో భోజనం పెడతారా మాకు, అరిటాకే ఇస్తారు అంతేనా? మీరు రండి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇంకొకటి, ఇప్పుడు మనం ఈ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటున్నాం కదా, మన తెలుగు ఆట నాట ఇలాంటివి చాలా జరుగుతుంటాయి కదండి. అక్కడ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకు రకరకాల ఇండియన్ ఫుడ్స్ ఇండియన్ ఫుడ్ లైక్ డిషెస్ పెడతారండి, అండ్ అందులో
కొంత నాన్ వెజ్ వెజిటేరియన్ కూడా సర్వ్ చేస్తుంటారు. కానీ మీరు మీకు ఎదురుపడ్డ సంఘటనలు ఎలాంటివో కానీ, కానీ వాళ్ళు డెఫినెట్ గా దే విల్ హ్యావ్ సెపరేట్ సెక్షన్ ఫర్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ అలా ఉంటుంది. అఫ్ కోర్స్ నాన్ వెజ్ తినే వాళ్ళను మనం ఏమి అనలేము, వాళ్ళు తింటారు కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ టేస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అనుకోండి. సో ఫుడ్ గురించి చాలా మాట్లాడాము, ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంకో టాపిక్ తో వద్దాం అనుకుంటున్నామండి, ఏమంటారు మీరు? ఓయా తప్పకుండా అండి, ఇప్పుడు మీరు బ్రేక్ అంటున్నారు కాబట్టి నాకు ఫుడ్ అన్నారు బ్రేక్ అన్నారు ఆకలి అవుతుంది. మరి బ్రేక్ అంటే చాలా సేపు బ్రేక్ కాదండి, టూ మినిట్స్ బ్రేక్. ఓకే వచ్చేస్తామండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Mama, mama.
వెల్కమ్ బ్యాక్ అండి. డిసిఎల్ రేడియో సమర్పిస్తున్న మానస వీణ, మీ మనసుకు నచ్చిన కబుర్లతో కేపి జాలిగామ అండ్ లక్ష్మి పేరి గారు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు తెలియజేయాలనుకుంటే 248-264-3930 కి కాల్ చేయండి. వన్ మోర్ టైం, 248-264-3930. లక్ష్మి గారు వెల్కమ్ బ్యాక్ అండి. అగైన్ కేపి గారు, థ్యాంక్స్ అండి. ఓకే, సో మనము ఇండియన్ కల్చర్ గురించి మాట్లాడుకున్నాము, ఇండియన్ ఫుడ్ గురించి మాట్లాడుకున్నాము. చివరిగా మీతోని ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానండి. మన ఇండియాలో ఈ యొక్క కమ్యూనికేషన్ స్టైల్స్ ఉంటాయి కదండి, అంటే ఇప్పుడు మామూలుగా ఎస్పెషల్లీ పెద్దలను గౌరవించడం, అంటే మనము ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళను మర్యాద చేయడం, అలాంటివి ఇండియాలో ఎలా ఉన్నాయి, అమెరికాలో ఎలా ఉన్నాయి, అంటే వాటికి సంబంధించిన మీరు అబ్జర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర నుంచి? ఓ తప్పకుండా అండి, అది ఇండియాలో మేము చిన్నప్పుడు అమ్మా నాన్నల కంటే అమ్మమ్మ నాన్నమ్మల దగ్గరే మేము ఎక్కువ ఉండేవాళ్ళం. మాదంతా జాయింట్ ఫ్యామిలీ ఉండేది, సెలవులు వస్తే వాళ్ళ దగ్గర ఎక్కువ పెరిగేవాళ్ళం. వాళ్ళ దగ్గర నుంచే రామాయణం భారతం లాంటివి నేర్చుకున్నాము. కథల రూపంలో కథల రూపంలో వాళ్ళు చెప్పేవాళ్ళు. పిల్లలు భోజనం చేయకపోతే అది చెప్తూ తింటూ ఉంటే ఆ తృప్తి ఆనందమే డిఫరెంట్ గా ఉండేది. అది ఇక్కడ ఉందా అంటే ఉంది అని నేను చెప్పలేను, ఎందుకంటే ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు వస్తారు, అమ్మమ్మ నాన్నమ్మలు ఏదో వాళ్ళ అమ్మాయి కాన్బవుతోందంటే హెల్ప్ చేయడానికి వస్తారు, కానీ అప్పట్లో ఉన్నంతగా ఉంది అని నేను చెప్పడానికి కొంచెం సంశయిస్తున్నానని చెప్పచ్చు. ఆ రకంగా పెరిగామండి మేము, అందువల్ల మాకు అది చాలా చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు అది అసలు ఇక్కడ లేనే లేదని నా ఉద్దేశము. ఈ సరే, నేను ఇప్పుడు ఇండియాకి వెళ్ళిన తర్వాత నేను ఇండియాలో ఉన్న వాళ్ళ దగ్గర ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని చూస్తుంటే కూడా అక్కడ కూడా కనిపించడం లేదు. అక్కడ కూడా వాళ్ళకి వెస్ట్రన్ సంస్కృతి మీద వ్యామోహం ఎక్కువైపోయింది. ఇక్కడ ఏదో అమెరికాలో అంతా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, మనమేదో చాలా వెనకబడి ఉన్నాము అని ఆ పిల్లల్లో వీళ్ళు నూరి పోస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎంతసేపు అమ్మమ్మ నాన్నమ్మలు ఈ మధ్య కాలంలో టీవీ కత్తుకుపోతూ ఉన్నారు, సీరియల్స్ చూసుకుంటూ. వాళ్ళకు ఎప్పుడు మధ్యాహ్నం నుంచి అది మొదలైతే ఇంకా నైట్ వరకు ఆ ధారావాహికాలన్నీ చూసుకుంటూ వాళ్ళ గడిపేస్తున్నారు వాళ్ళ టైం అంతా. ఆ కాలంలో అది ఉండేది కాదు కాబట్టి మనుషులకి మధ్య కమ్యూనికేషన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనుషులకి టెక్నాలజీకి ఉన్న అనుబంధాన్ని మనం ఎంత చెప్పుకున్నా ఆల్రెడీ చెప్పుకున్నా, ఇంకా మళ్ళీ చెప్పక్కర్లేదు. ఆ కాలంలో మనుషులకి ఎక్కువ అనుబంధం ఉండేది, ఈ కాలంలో అది పూర్తిగా లోపిస్తోంది, అదొక భయము. సో మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే అది వస్తుందా మళ్ళీ అంటే వస్తుందా రాదో నాకు తెలియదు, కానీ అది వస్తే బాగుంటుంది, అది రావాలి అని కోరుకుంటున్నాను. అట్లీస్ట్ రోజుకు ఒక గంట సేపు అయినా మనము మన ఫ్యామిలీతో మాట్లాడుకోవటం, పిల్లలు తల్లిదండ్రులు ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకోవటం, వాళ్ళు కలిసి ఈ రోజు ఏం జరిగింది మంచి గాని చెడు గాని పంచుకోవటం, నీకు నేనున్నాను నాకు నువ్వు ఉన్నావు అంటూ ఒక ఒక సపోర్ట్ లాంటిది ఉంటే అది చాలా ఆరోగ్యకరమైన కుటుంబం లాగా ఉంటుంది. అది కాకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళు, ఇంటికి వచ్చిన తర్వాత భోంచేయి, నీకు ఇష్టమైన టైంలో నువ్వు కంప్యూటర్ చూసుకో, లేదా నువ్వు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఫోన్ లోనే ఉండు, తర్వాత వెళ్ళి పడుకో, అలసిపోయి ఉంటావు పడుకో, మళ్ళీ పొద్దున్నే నీ ఫోన్ చూసుకో. సో ఇదే జరుగుతోంది, అది అది కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ అనేసి నా అభిప్రాయం అండి. మీరు అదే గమనిస్తున్నారా, లేదా మీరు మేబీ నాకే అలా అనిపిస్తుందా కేపీ గారు? లేదండి, మీరు మీ యొక్క అబ్జర్వేషన్ సార్ పర్ఫెక్ట్లీ రైట్ అండి. కాకపోతే ఒకటి ఏంటంటే నాకు అనిపించింది, అంటే మన ఇండియన్ కల్చర్ లో ఉన్న అతి ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే ఇంటికి ఎవరైనా వస్తే వారికి నమస్కారం పెడుతూ వాళ్ళను ఆహ్వానిస్తుంటాము, అదేవిధంగా మనము పెద్దలంటే చాలా గౌరవం ప్రదర్శిస్తుంటాము. తర్వాత మనకు గుడి పూజారి, తర్వాత లేకుంటే మనకు ఇంటికి ఎవరైనా వచ్చిన పెద్దలు మనకు ఇంటికి వచ్చిన చుట్టాలను మనం వాళ్ళకు ప్రాపర్ గా ఆతిథ్యం ఇస్తూ వాళ్ళను ఎంతో రెస్పెక్ట్ చేస్తూ వాళ్లకు అతిథి దేవోభవ అన్న సమయం అనే విధంగా మనం ఇండియాలో ఎవరింటికి వచ్చినా కూడా వాళ్లకు మంచి వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుని వాళ్లకు మంచి నీళ్ళు ఇస్తూ వాళ్లకు భోజనాలు పెట్టి వాళ్ళను ఎంతో గౌరవంగా చూసి పంపిస్తుంటాం. ఇది ప్రేమతో, ఆ గౌరవంతో పాటు చాలా ప్రేమ కూడా ఉంటుంది మనలో. దానివల్ల ఏంటంటే అది ఒక నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మనం అన్నాం కదా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నారు కదా, ఇవన్నీ నాలుగు కూడా మన ఇండియాలోని మనం ఇండియన్ సంస్కృతిలో ఉన్న ఒక భాగంగా
మనం తీసుకుంటాం. అదేవిధంగా మనము మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మన ఏ ఇండియన్ ఇంటికి వెళ్ళినా కూడా ఇక్కడ అమెరికాలో కూడా, అమెరికాలో కానీ ఏ దేశంలో కానీ మన ఇండియన్స్ ఏ ఇండియాకి ఇంటికి వెళ్ళినా కూడా ఫస్ట్ వాళ్ళు మనకు అదే విధంగా మనకు రెస్పెక్ట్ ఇవ్వడం నేను చూశానండి మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్. సో అదేంటంటే ఈ యొక్క సంస్కృతి మనకు రావడానికి కారణం ఏంటంటే మనం చేసుకున్న పుణ్యం, మనం చేసుకున్న మనకున్న ఈ సంస్కృతి వల్ల, మనకున్న మంచి సంస్కృతి వల్ల. సో అదేవిధంగా కమ్యూనికేషన్ స్టైల్స్, వేరియస్ కమ్యూనికేషన్ స్టైల్స్ ఉంటాయి కదండి ఇండియాలో. మనకు ఫ్రెండ్ని ఒక విధంగా సంబోధిస్తాము, తర్వాత మా అమ్మ నాన్న మామయ్య పిన్ని బాబాయిలు, తర్వాత ఇంకెవరు వచ్చినా కూడా అంటే మనం చూపే ఆ ప్రేమ, మనం చూపే ఆ యొక్క వాత్సల్యం పిల్లల పట్ల కానీ పెద్దల పట్ల ఉండే గౌరవం కానీ అవి, దానివల్ల మనకేమైపోయిందనంటే ఒక ఎనలేని ఒక గౌరవాభిమానాలు మనకు వేరే వాళ్ళ మీద కలుగుతున్నాయండి. ఇప్పుడు దట్స్ వై ఇప్పుడు మనం ఇక్కడ అమెరికాలో ఉన్నా కూడా అమెరికన్స్ ను మనం చాలా రెస్పెక్ట్ గా మాట్లాడతాం వాళ్ళతో. ఇప్పుడు వాళ్లకు ఒక్కొక్కసారి వాళ్ళు దే డోంట్ కేర్ వెదర్ దే డోంట్ హ్యావ్ ఎనీ లైక్ నో డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ కదా. మనం ఏం చేస్తాము, ప్రతి ఒక్కరిని కూడా చాలా రెస్పెక్ట్ తో రెస్పెక్ట్ఫుల్ గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మనం ఎంతో సఖ్యతగా ఉండాలని ప్రయత్నిస్తుంటాము. దానివల్ల కొద్ది చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని నా అభిప్రాయం. అది మీరేమంటారు? మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. చక్కగా చెప్పారు. సో ఇప్పుడు మీరు, మనం యాక్చువల్లీ మనం సమయం ఐ థింక్ ఆసన్నమవుతున్నట్టుంది మన కార్యక్రమానికి సంబంధించి ముగింపు ఈ వారానికి సంబంధించి. కానీ మీరు ఇచ్చే సలహా ఏంటండి, మన అమెరికాలో ఉన్న మనలాంటి మన జనరేషన్ కి, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి, వాళ్ళని తీర్చిదిద్దడానికి మీ దగ్గర ఏమన్నా విలువైన సమాచారం కానీ విలువైన సూచనలు కానీ ఏదన్నా ఉందంటారా? ఇది విలువైన సమాచారం అవునో కాదు చెప్పలేను కానీ దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ అండి. ఇక్కడ ఏంటంటే ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐల గురించి చెప్తున్నాను. ఒకటి ఏంటంటే నెవర్ రిటర్న్ లైక్ నో టు ఇండియా, అంటే వాళ్ళు ఏంది ఇక్కడే ఉంది ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటారు. దట్ ఇస్ ద ఫస్ట్ కేటగిరీ అండి. సెకండ్ కేటగిరీ ఏంటంటే దే నౌ రిటర్న్ టు ఇండియా, అంటే ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయి ఇదే మా లైఫ్, ఇదే ఇక ఇండియా కానీ అమెరికా కానీ నాకు ఇదే ప్రపంచం అని అనుకున్న వాళ్ళు ఒకరు. తర్వాత కొంతమంది కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి కొంత డబ్బులు సంపాదించుకుని తర్వాత దే వాంట్ గో బ్యాక్ అండ్ సెటిల్ ఇన్ ఇండియా. సో దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ అండి. సో ఎవరికైనా చెప్పేది ఒకటేనండి, నేను ఎక్కడ వెళితే అదే విధంగా ఉండమని నేను కోరుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బి రోమన్ ఇన్ రోమ్ అని చెప్పేసి అన్నట్టు మనం అమెరికాలో ఉంటే అమెరికన్ సంస్కృతి పట్ల కూడా మనం కొంత ఇండియన్ సంస్కృతిని గౌరవిస్తూనే అమెరికన్ సంస్కృతిని కూడా గౌరవించాలని నా యొక్క అభిప్రాయం అండి. ఎందుకనంటే ఇక్కడ ఉండుకుంటూ మనం ఓన్లీ ఇండియన్ పాటనే పాడలేమండి. మనం ఇక్కడ కూడా ఇక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ వాళ్ళని కూడా గౌరవించాలి, ఇక్కడ యొక్క సంస్కృతిని కూడా పాటిస్తే దాని యొక్క మనం అంటే వీ విల్ బి మోర్ బెనిఫిటెడ్ అని చెప్పేసి నా యొక్క చిన్న అభిప్రాయం అండి. సో మనకు లాస్ట్ 5 మినిట్స్ ఉందండి. లాస్ట్ 5 మినిట్స్ లో మనకు ఇంకెవరైనా కాలర్స్ వస్తారా చూద్దాం, లేకుంటే మనం నెక్స్ట్ మనకు మీ తరఫు నుంచి ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏ టాపిక్ తీసుకొద్దాం అని అనుకుంటున్నారని ఏమైనా ఐడియాస్ ఉన్నాయా లక్ష్మి గారు? ఐడియాస్ కంటే ఒక చిన్న అబ్జర్వేషన్ అంతే అండి. మనం చాలా సినిమాలు వస్తూ ఉంటాయి ఈ మధ్య, కొన్ని అప్రోప్రియేట్ గా ఉంటున్నాయి, కొన్ని మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటున్నాయి. మనము అలాంటి వాటిని ఆదరిస్తూ మన సంస్కృతిని సంప్రదాయాలని మనం ఇంతగా ఈ 1 అవర్ నుంచి ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో వాటిని మనం నిలబెట్టాలి అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ చేయి వేసి వాళ్ళ వాళ్ళ సపోర్ట్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదండి. అలాగే మనదంటూ మన బాధ్యతగా మనం మన పిల్లలకి మన పండగలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తారు కదా ఎంతో పద్ధతిగా దీపావళి, దసరా, సంక్రాంతి, వినాయక చవితి, ఉగాది అలాంటివి మేము అలాగే చేస్తాము. అలాగే ప్రతి ఒక్కళ్ళు చేస్తూ మన పిల్లలకి చిన్న 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 విషయాలైనా సరే నేర్పిస్తూ వాళ్ళు వాళ్ళకి ఈ ఎక్కడైనా సరే మంచి నేర్చుకోవాలి అనే ఒక చిన్న మెసేజ్ ని మనం ప్రతిరోజు ఇవ్వాలని నేను భావిస్తున్నాను. అదే నేను చెప్పాలనుకుంటున్నానండి ఈ షో ద్వారా. యా చాలా చక్కగా చెప్పారండి, చెప్పారండి. ఒక కాలర్ ఐ థింక్ హీస్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ అండి. ఐ డోంట్ నో వెదర్ అతను మరి కాల్ మెసేజ్ పెట్టాడు నాకు ఫోన్ చేస్తున్నానని చెప్పేసి, అందుకొరకే ఐఎమ్ జస్ట్ డిస్ట్రాక్టెడ్ అండి.
అతను ఫోన్ చేస్తే మనం వి హావ్ అనదర్ 3 మినిట్స్ అండ్ విల్ సీ వెదర్ హీ విల్ బి ఏబుల్ టు కాల్ అస్ ఆర్ నాట్. యా ఓకే. ఓకే అది కాదండి, మీకు ఈ పాట తెలిసిందే కదా, అంటే ఏ దేశమే గినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము ఏ దేశమేగినా ఎందు కాలిడినా. ఈ పాట నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే మనం ఫస్ట్ నేను అమెరికాకు వచ్చినప్పుడు ఐ వాజ్ లిజన్ టు దిస్ సాంగ్. ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇండియా యొక్క ఇండియా మన మన బ్యాక్ మన బ్యాక్ రూట్స్ ఎప్పుడు మర్చిపోకూడదు, మన సంస్కృతిని ఎప్పుడు మర్చిపోకూడదు. మనము మనం మన ఇండియన్స్ కు ఉండే గుర్తింపు ఎలా ఉంది అని అంటే బికాస్ ఆఫ్ అవర్ సంస్కృతి. మన సంస్కృతి మంచి ఉంది కాబట్టి మనకు ఇండియన్స్ కు అంత గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును మనం కంటిన్యూ చేయాలంటే వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ కల్చర్ అండ్ వీ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ అవర్ కల్చర్ ఇన్ అడిషన్ వి ఆల్సో నీడ్ టు రెస్పెక్ట్ అదర్ కంట్రీ కల్చర్ టూ. సో అది చెప్పడానికి నేను చేస్తున్నాను అండి. అండ్ కాలర్ ఐ థింక్ ఈస్ ట్రైంగ్ టు రీచ్ అస్ బట్ సమ్హౌ సమ్ కమ్యూనికేషన్ ఇష్యూస్ ఏమన్నట్టు అది హీ వాజ్ నాట్ ఏబుల్ టు రీచ్ అస్ అండి. మనకు ఇంకా టైం ఉందా లక్ష్మి గారు? అయిపోయిందా అండి? లేదండి, ఇంకా ఈ వారానికి మనకు I think we may have to close. But definitely we'll come back again next week with the more exciting topics. ఇంకా ఆసక్తికరమైన విషయాలతో మనం ఇంకా ప్రేక్షకుల ముందు, ప్రేక్షకులు కాదు శ్రోతల ముందుకి. ఏంటండి మీరు అంటే డ్రామాలు అవన్నీ చేశారా అది కూడా ప్రేక్షకులు చాలా అంటున్నారు. ఒకటి మీరు ఏం లేదండి, అలా ఏం లేదు. very good అండి, very nice talking to you లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టుడే మానస అభిన. అండ్ మనము మరొకసారి మళ్ళీ మన శ్రోతలందరికీ మానస అభిన తరపు నుంచి డిసిఎల్ రేడియో తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వారానికి సెలవండి. థ్యాంక్ యూ, నమస్కారం. నమస్తే అండి.